హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మంది క్లాసెస్లోని 9వ క్లాసు. మనం ఇప్పుడు బ్లౌజ్ బేసిక్ క్లాసెస్ నేర్చుకుంటున్నాం కదా. రోజుకి 2 క్లాసెస్ చెప్పిన నేను మీకు అందిస్తున్నానండి. మధ్యాహ్నం 1 గంటకు వస్తుంది, రాత్రి 9 గంటలకి ఒక క్లాస్ వస్తుంది. ఈ 2 క్లాసులు ప్రాక్టీస్ చేస్తే మన్నాడు మళ్ళీ మీకు 1 గంటకు ఒక క్లాసు, 9కి ఒక క్లాసు. ఇప్పుడే కాదండి, ఇప్పుడు ఏదో బ్లౌజ్ క్లాసెస్ చేస్తున్నానని కాదు, ఎప్పుడూ కూడా మన ఛానల్లోని 2 క్లాసులు వస్తాయి, 1 గంటకి వస్తాయి, 9 గంటలకి కూడా వస్తుంది. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఈరోజు క్లాస్ అయిపోయింది కదా 1 గంటకి, మళ్ళీ రేపు చూద్దామా అని అనుకుంటున్నారు. ఈ లోపల ఒక క్లాస్ వాళ్ళు మిస్ అవుతున్నారు. అంతేనండి, అంతకన్నా ఏమీ లేదు. 2 క్లాసులు వస్తాయి, కంపల్సరిగా అదే టైంకి వస్తాయి, చూస్తూ ఉండండి. సరేనండి, ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. కటింగ్ అయిపోయింది కదా, మనం కుట్టేసుకోవచ్చులే, ముక్కలు అతికించేయడమే కదా అని అనుకోకండి. ప్రతిదీ కూడా క్లారిటీగా ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఏంటి అనేది పూర్తిగా మీరు ఫ్రంట్ పార్ట్ కానీ ఏదైనా సరే చేతులైనా తెలుసుకున్నారు అంటే అప్పుడే మీకు మార్జిన్ అన్నది ఒక వస్తుంది, ఐడియా వస్తుంది. దాని తర్వాత అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా అనేది బ్లౌజ్ వస్తుంది. సరేనండి, ఇప్పుడు షేప్ బెల్ట్లు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఫ్రంట్ వైపు టక్స్ అనేవి వేసేసుకున్నాం, షేప్ బెల్ట్లు వేసుకోవాలి. షేప్ బెల్ట్లు ఎప్పుడు కూడా మన 2x2 క్లాత్కి అయితే కనుక 2 ముక్కలు ఉంటే సరిపోద్ది. ఇది మనం 1 మీటర్ క్లాత్ కటింగ్ చేసాం కాబట్టి ఈ ముక్కలు వచ్చాయి. అదే మనం 80 సెంటీమీటర్లు 90 సెంటీమీటర్లు కట్ చేస్తే అసలు ఇవి కూడా కష్టమైపోతాయి. సరేనా అండి, లేదు మీ దగ్గర ఇంకా ఎక్కువ క్లాత్ ఉన్నది అనుకుంటే కనుక ఇంకా ముక్కలు అతికించుకుని మధ్యలో ఇంకొక పీస్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. కానీ 2 అనేది కంపల్సరీగా ఉండాలి. అదే లైనింగ్ పీస్కి వచ్చేటప్పటికి, లైనింగ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి లైనింగ్లు ఏమో 2 ఉండాలి, ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఏమో 1 ఉంటుంది. అలా 3 పీసులు ఉంటాయన్నమాట. ఈ రకంగా మనం షేప్ బెల్ట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఫస్ట్ ఎలా రెడీ చేసుకోవాలన్నది అది చూద్దాం. షేప్ బెల్ట్లు ఫస్ట్ మనం కొలత కొలుచుకుని 2 ముక్కలు అనేవి మనం కటింగ్ చేసుకున్నాం. అవునండి, 2 ముక్కలు మనం కటింగ్ చేసుకున్నాం. ఆ 2 ముక్కలు ఏంటి అంటే ఇవి, ఈ 2 కూడా మనవి ఆ 2 ముక్కలు అన్నమాట. చూసారు కదా మనకి ఇక్కడ చాక్ మార్కింగ్ ఉంటుంది. అంటే మనం కొలతలు కొలుచుకుని పర్ఫెక్ట్గాని మనం ఈ షేప్ బెల్ట్ని 2 ముక్కలు కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ముక్కను పెట్టి ఈ 2 ముక్కలు మనం మళ్ళీ కటింగ్ చేసుకున్నాం. నాకు ఇక్కడ కింద ఫోల్డ్ వచ్చింది, ఇది నేను ఇది చూస్తున్నారు కదా, కింద ఫోల్డింగ్ వచ్చింది అంచు, నేను కటింగ్ చేయలేదు. కావాలనుకుంటే కటింగ్ చేసుకోవచ్చు, లేదంటే కటింగ్ చేయకుండానే పైనుంచి కుట్టుకుని వెనక తిప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సమానమే, చూస్తున్నారు కదా ఇలాగా. కానీ ఇప్పుడు సమానంగానే నేను కట్ చేశాను. ఇప్పుడు కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే ఒక షేప్ బెల్ట్ ఏమో పెద్దగా వస్తుంది, ఒక షేప్ బెల్ట్ ఏమో చిన్నగా వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎందుకు అంటే ఇది మనం కొలత కొలిచి కటింగ్ చేసిన షేప్ పట్టిని ఇంకొక 2 ముక్కలు తీస్తామన్నమాట ఇలా పెట్టి. ఒకవేళ ఇది తీసేటప్పుడు మనం ఎక్కువ తక్కువ చేసాము అంటే కనుక ఒకటి ఒకలా వస్తుంది, ఇంకొకటి ఇంకొకలా వస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే, ఇది నాకు కింద ఫోల్డ్ ఉంది కాబట్టి ఇది నేను ఓపెన్ చేసేస్తాను. ఇలాగ క్లోజ్లో ఉంది. మీ దగ్గర మీకు విడిగా ఉంటే ఏం పర్లేదు, కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు క్లోజ్లో ఉంది కాబట్టి కింద లైన్ నేను కట్ చేస్తాను. ఇప్పుడు 2 పీసులు వచ్చాయి కదండి, ఇది మన ఒరిజినల్ కటింగ్ చేసుకున్న షేప్ బెల్ట్, అర్థమవుతుంది కదండి. మీరు ఇలాగా విడదీసేసుకోండి, ఈ రకంగా ఇలా విడదీసేసుకోండి. ఇలా విడదీసినప్పుడు 2 ఒకేలా ఉంటాయి, 2 ఒకేలా ఉంటాయి. దాని తర్వాత ఇది పెట్టి కటింగ్ చేసిన ఇంకో 2 ముక్కలు ఉన్నాయి కదా, అది కూడా ఇలా విడదీసేసి ఇటొకటి అటొకటి వేయండి. ఇప్పుడు ఇంకా ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చే ప్రసక్తే లేదన్నమాట. ఇది బిగినర్స్కి చేయాల్సిన పని. మామూలుగా అలవాటైన వాళ్ళైతే ఈ 2 ఒకవైపుకి 2 ఒకవైపుకి కుట్టేసుకోవచ్చు. కానీ బిగినర్స్ ఏమైనా సరే ఒక 1/4 ఇంచ్ అంటే అంత 1/6 ఇంచ్ రాదు, ఒక 1/4 ఇంచ్ డిఫరెంట్ చేస్తుంటే కనుక ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తుంది అన్నమాట. ఇది చూసారు కదా, ఇప్పుడు ఇది ఇలాగా ఇలా పెట్టండి. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత మనం ఇక్కడి నుంచి ఒక పాదం ఖర్చు వెడల్పుని మనం కుట్టుకుట్టాలి. ఇది మనం బ్యాక్ సైడ్ నడుము కుట్టిన మార్జిన్ ఉంది చూసారా, నడుముకి ముక్క అతికించారు కదా, అంత మార్జిన్ మాత్రమే ఇక్కడ కూడా పెట్టుకోవాలి. మీరు ప్రతిదీని ఎక్కువగా ఆలోచించుకుని ఇబ్బంది పడకండి. చూసారు కదా, ఇది ఈ వెడల్పుగా ఉన్నది, అంటే ఇది హుక్కుల వైపు తాళ్ళ వైపు వస్తుంది. ఇక్కడ నడుము వైపు దిగుతూ సన్నంగా ఉంటుంది. మీకు అర్థమైతే సరే, సరే అర్థం కాకపోతే కనుక ఇలాగా ఒక టిక్ అనేది పెట్టేసుకోండి. 2 షేప్ బెల్ట్లకు కూడా ఇలాగా 2 కూడా ఒక టిక్ అనేది పెట్టేసుకున్నారనుకోండి, ఇది మనకి హుక్కుల వైపుకు రావాలి అని అర్థమవుతుంది అనమాట. బిగినర్స్కి ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇది పొడవుగా ఉంటుంది హుక్కుల వైపు, ఇటువైపు ఇది నడుము వైపు కొద్దిగా లెంత్ తక్కువగా ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు
ఇక్కడ ఎలా పెట్టి ఈ మాతృ ఈ పాదం ఉంది కదా ఈ పాదం ఖర్చుతోని మార్జిన్తోని ఇలాగ ఒక కుట్టు కుట్టేస్తూ ఉండాలి. ఇలా ఒక కుట్టు ఇది కుట్టుకోవాలి, దాని తర్వాత ఈ కుట్టు ఇది కుట్టుకోవాలి. ఇది చూడండి. ఇది చూస్తారు కదా, రెండు వైపులా రెండిట్లకి కూడా కుట్టు వేస్తాం. వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇలాగా ఓపెన్ చేయండి. ఇలా ఇది ఓపెన్ చేసి ఈ ముక్కని ఇలా వెనక్కి తిప్పి రెండు ఒకేలా ఉంటే మనకు అతుకులు లేవు. ఒకవేళ అతుకులు ఉంటే కనుక, ఒకవేళ అది కూడా చెప్తున్నాను చూడండి, రెండో పీస్ మీకు ఏమన్నా జాయింట్ వచ్చిందనుకోండి, జాయింట్ ఉన్న పీసు పైన పెట్టాలి. సపోజ్ ఇక్కడ ఇది జాయింట్ వచ్చిందనుకోండి, ఇది ఇక్కడ పైన పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే కుట్లు పైకి కనిపించేటట్టుగా పెట్టాలి. అప్పుడు ఇలా తిప్పి ఇలా లోపలికి పెట్టేశారనుకోండి, అది లోపల వైపుకి వెళ్ళిపోద్ది అనమాట. అలా చూసుకుని రెండిట్లకి అరేంజ్ చేసుకోండి. ఒకవేళ కుట్టిన తర్వాత తిప్పిన తర్వాత కూడా మీకు తేడా వస్తే అర్థమైపోద్ది, మీరే ఓపెన్ చేసుకొని మళ్ళీ కుట్టుకుంటారు. సరేనండి, ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. వీడియో చూసినంత మాత్రాన ఏమీ రాదు. మనం నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇలాగా మనం ఎక్కడి వరకు అయితే మనం కుట్టుకున్నామో అక్కడికి ఇలా రివర్స్ చేసేసుకుని ఇప్పుడు సరిగ్గా ఇలాగా, ఒకవేళ సరిగ్గా కనుక రివర్స్ అవ్వకపోతున్నట్టయితే కనుక ఇక్కడ ఇలా గోరుతోని ఇలాగ అన్నారంటే కనుక చక్కగా మీకు ఇలా రివర్స్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ మనకి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకుంటే నీట్గా ఉండడం కోసం, అంటే ఫినిషింగ్ కోసమని టాప్ స్టిచ్ వేసుకుంటాం, లేదంటే ఎత్తిపెట్టినట్టుగా ఉంటుందని. అయితే అంచంటా వేసుకోవచ్చు. కొంతమంది ఇలా అంచంటే వేస్తారు, తప్పులేదు. కొంతమంది పాదం ఖర్చుతో వేస్తారు, అది తప్పులేదు. మీకు ఎలా అనుకుంటే అలా వేసుకోవచ్చు. నేనైతే పాదం ఖర్చుతోని వేస్తాను ఇలాగా. అదే రకంగా ఇది కూడా తిప్పి ఇలా తిప్పుకొని ఇది కూడా సేమ్ అదే రకంగా కుట్టు వేసేసుకోండి. రెండు షేప్ బ్యాడ్లు కూడా ఒకేసారి కుట్లు అవుతూ ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి. చూసారా, మనం రెండు ఒకేలా కటింగ్ చేస్తాం, అయినా సరే ఈ ముక్కకి ఈ ముక్కకి చూసారు కదా ఒక చిన్న పెసరంత తేడా వచ్చింది, చిన్న పెసరి తేడా వచ్చింది. ఇది చిన్నదుంది, ఇది కొంచెం పెద్ద ఉంది. అప్పుడు రెండు ముక్కలు ఒకే రకంగా ఉండేటట్టుగా లెవెల్గా కట్ చేసుకోవాలి. అదే ఈ రెండు అటువే పెసరనుకోండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, ఇంకా ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. పెద్ద ఎక్కువ కాదండి, చూసారు కదా ఈ మాత్రం నాకు తేడా వచ్చింది. నేను అది కూడా ఉంచలేదు, కట్ చేసి తీసేసుకున్నాను. అదే రకంగా ఇటువైపు కూడా సేమ్ అలాగే వచ్చింది, ఇది కూడా నేను కట్ చేసి తీసేస్తాను. ఇప్పుడు మనకి రెండు సమానంగా ఇక్కడ ఉన్నాయా లేవా అనేది ఇలా చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా సమానంగా ఉంది, లేదంటే ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని కూడా మీరు చూసుకోవచ్చు. ప్రతి ఎక్కడికక్కడ చెక్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, బ్లౌజ్ అనేది ఎక్కడ తేడా రాదనమాట. చూస్తున్నారు కదా రెండు వైపులా సమానంగా వచ్చింది మనకి. ఇప్పుడు ఏదో ఒకటి ఇది చూడండి, ఈ షేప్ బెల్ట్ తీసుకోండి, ఇలా ఈ షేప్ తీసుకోండి. ఇటువైపుది తీసుకుంటే ఇది వెడల్పుగా ఉన్నది, మనకి హుక్కుల వైపుకి ఇలా వస్తుంది. ఇది ఇలా తీసుకుంటే ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేద్దాం, ఇదేమో తర్వాత స్టిచ్చింగ్ చేద్దాం. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ అంచుని ఇలా కలుపుకొని, చూసారు కదా ఇది రైట్ సైడ్, రైట్ సైడ్ మీదకి మనకి షేప్ బెల్ట్ అనేది ఇలా వెళ్తుంది. ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు ఈ మూలని ఇలా పట్టుకొని కుట్టకూడదు. ఇలా కుడితే ఏమవుతుంది అంటే కనుక, ఇలా కుట్టారనుకోండి, సపోజ్ మనం ఇలా తిప్పేటప్పటికి ఇది కొద్దిగా లోపలికి వెళ్ళినట్టుగా వెళ్తుంది, ఇలా లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఇలా తగ్గిపోద్ది అనమాట. అలా కాకుండా ఉండాలి అంటే చిన్న ట్రిక్ ఏంటంటే, కనీసం పావించ్ అన్నా సరే, చూసారు కదా ఈ మాత్రం పావించ్ అన్నా సరే వదిలేయాలి. ఎక్కడ ఇప్పుడు ఈ పావించ్ దగ్గర ఈ చివరిది పట్టుకోవాలి. ఇలా మీకు కనిపిస్తుందండి, ఈ ఫ్రంట్ సైడ్ హుక్కుల వైపు ఉన్న అంచుది ఇది, ఇది
ఈ అంచు ఎక్కడ పెట్టుకోవాలంటే ఈ పావించి మనం వదిలేసాం కదా అక్కడ పెట్టుకోవాలి. ఈ మాత్రం కోణాలాగా ముందుకి వదిలేయండి. ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. దీనివల్ల ఏంటంటే హుక్స్లు తాళ్ళు మనకి వంకటింకలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని షేప్ బెల్ట్ కింద ఉంది చూసుకోండి, ఇటువైపుది ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలా ఈ మాత్రం మార్జిన్తో ఒక పాదం ఖర్చు మార్జిన్ని మెయింటైన్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఫస్ట్ ఇక్కడ లాక్ చేయండి. లాక్ చేసేసిన తర్వాత ఈ అంచు షేప్ బెల్ట్ అంచు సమానంగా వచ్చేటట్టు ఈ మడతున్నంత వరకు ఇలా పట్టుకోండి. ఈ టక్కును చూసారా, ఇది ఎటువైపైనా పర్లేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇటే మడత పెట్టాలని ఏమీ లేదు. దీనికి ఈ కుట్టు దగ్గరికి ఈ మూలని ఇలాగా ఇలా లోపలికి మడిచి ఇలా పెట్టారనుకోండి, సమోసాలా వస్తుంది. అప్పుడు ఇలా ఇక్కడ మడత పడకుండా ఈ అంచుని ఇలా లాగండి. ఇలా లాగితే అంటే దీని మీదకి అంటే ఇది ఇలా ఉంది కదా, ఈ అంచుని ఇలా కలిపి ఇలా కుట్టకూడదు అనమాట. ఈ డాట్ ఉంది కదా, డాట్ క్లాత్ని ఇలాగ సమోసాలాగా చూసారు కదా, ఇలా కార్నర్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా పెట్టి ఈ ట్రయాంగిల్ లాగా వస్తుంది. ఇలా పెట్టిన తర్వాత ఈ కిందది ఇలా లాగండి. ఇక్కడ ఏమన్నా మడతుంటే పోద్ది అనమాట. ఈ కిందది ఇలా లాక్కొని అప్పుడు చక్కగా దీని మీదకి జస్ట్ ఈ ఫోల్డింగ్ వైపుకి ఇలా చిన్నది వచ్చేటట్టుగా కుట్టుకుట్టేసుకోవాలి. లేదంటే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, అందులోకి కుట్టరాకుండా ఇలా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇదంతా కుట్టేసుకోవడమే. ఇలా ఈ అంచు పట్టుకుని ఇలా కుట్టేసుకోవడమే. ఇది చూడండి, ఇప్పుడు మీకు ఇది స్ట్రైట్ వచ్చింది కదా. ఇక్కడ ఏదైనా చిన్నది వంకర ఉన్నది అని అనిపిస్తే కనుక ఇక్కడ మీరు ఇది ఇలా సర్చ్ చేసుకోవచ్చు. అంతే తప్ప లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని మనం సర్చ్ చేయలేం. చూసారు కదా, ఈ మాత్రం పీస్ నాకు అనిపించింది, తీసేసాను. ఇప్పుడు స్ట్రైట్గా ఉంది, అందుకని కొద్ది గిట్వైపు పెట్టుకోవాలి. ఇక్కడ కనీసం ఒక పావు ఇంచ్ వరకు నాకు మిగిలింది. ఇలాగా ఇది కూడా కత్తిరించేయండి, మీకు ఫిట్టింగ్ అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. నేను అందుకే చెప్పాను, బ్యాక్ సైడ్ మనకి టక్ కోసం ఒక ఇంచు ఎక్కువ ఉంది, అయినా సరే అది కూడా కలుపుకుని అది ఎంత అయితే వెడల్పు ఉందో, మొత్తం బ్యాక్ సైడ్ వెడల్పు ఎంత అయితే ఉందో అంతా షేప్ బెల్ట్ తీసుకోండి అన్నాను. మరి టక్స్కి ఒక ఇంచు ఎక్కువ ఉంది కదండి, అది తగ్గించేసుకోవాలి కదా అని నన్ను అడిగారు. మరి తగ్గించేసుకుంటే చూసారా ఏమాత్రం మిగిలిందో. ఇలాంటివన్నీ తగ్గించేసి మరీ లెక్కలు చూడబట్టికే ఇక్కడికిక్కడ అంతా కూడా తక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా కాదండి, ఇక్కడ ఒక పావు ఇంచు మనం ఇలా పెంచుకున్నాం, ఇటు ఏమైనా మిగిలితే ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా ఒక ఇంచు ఇలా మిగిలిపోయింది అనుకోండి, కట్ చేసి తీసేసుకుంటాం. తర్వాత ప్రాసెస్ అది, ముందే కట్ చేసేసి తక్కువైపోయిందని బాధపడే కన్నా ఇది బెస్ట్. ఇంకొక విషయం అండి, ఇది చూసారు కదా ఈ సైడ్ టక్ ఇది వేసేటప్పటికి ఉక్కుల దగ్గర ఇది ఇలా మీకు క్రాస్గా కనిపిస్తుంది కదా, ఇది క్రాస్గా ఉన్నదేమో మెడకి స్ట్రైట్గా చేద్దామని ఇలాగ కటింగ్ చేయకండి. అసలు ఇలాంటి కటింగ్లు అవి ఎక్స్ట్రాగా ఆలోచించి చేయడం వల్లనే హుక్కుల పట్టిల దగ్గర ఐ పట్టిల దగ్గర మీకు లూజ్ అనేది ఎత్తిపెట్టినట్టు ఉండడాలు, గ్యాపులు రావడాలు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇది మనం హుక్స్లో ఐలు వేసినప్పుడు ఆటోమేటిక్గా ఇలాగ సెట్ అయిపోద్ది. డ్రెస్ వేసుకునేటప్పటికి ఇలా మనకి సెట్ అయిపోద్ది. అంతే తప్ప ఇదేదో క్రాస్గా ఉన్నట్టు ఇలా అన్నారంటే ఎంతన్నా క్రాస్ కనిపిస్తుంది. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్, ప్రతిదీ కూడా అతిగా ఆలోచించొద్దు. ఇలా అంటే చక్కగా మీకు స్ట్రైట్ వచ్చేస్తుంది, దాని తర్వాత మీకు హుక్స్లు ఐలు వేసేటప్పుడు అర్థమవుతుంది. సరేనండి, ఇప్పుడు కూడా మీరు ఇక్కడ ఒక పావు ఇంచ్ ఇలాగా మీరు ఇప్పుడు ఇది ఈ ఇటువైపుకి షేప్ బెల్ట్ పైకి వస్తుంది అనమాట. ఇటువైపు పెడతాను మార్కింగ్ చూడండి, ఒక పావు ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టి ఈ పావు ఇంచ్ దగ్గరికి ఈ అంచు వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోండి. పెట్టుకుని ఇది చక్కగా ఇలా పట్టుకుని పాదం ఖర్చు వెడల్పుని కుట్టుకుట్టేసుకోండి. ఇప్పుడు వరకు ఎలా అయితే కుట్టామో అలాగే. ఇక్కడ వరకు వచ్చేటట్టుకి ఇది కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు కూడా సేమ్ చూసారు కదా, ఇది ఇలా ఉంది కదా, ఇది ఇలా నేను పైకి పడేసాను. పడేసి ఈ ముక్కని ఇలాగా ఫోల్డ్ చేసుకోండి మీ వైపుకి, ఇలా ఈ రకంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా పట్టుకోండి. పట్టుకుని ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర చక్కగా ఇలా పట్టుకోండి. పట్టుకుని దాని మీద ఇలా షేప్ బెల్ట్ వేసుకోండి. షేప్ బెల్ట్ పెట్టుకుని పాదం ఖచ్చితంగా చక్కగా కుట్టుకుంటూ వచ్చేయండి. కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ అంచు ఈ అంచు ఒకేలాగా ఇది కూడా అయిపోయింది. ఇక్కడ కూడా చూసారు కదా చిన్న పిసిరి ఇక్కడ ఎక్కువగానే వచ్చింది మనం పావు ఇంచు పెంచడం వల్ల. అది లైట్గా ట్రిమ్మింగ్ చేసుకోవడమే
అంతే ఈ మాత్రం. దాని తర్వాత ఇటువైపు ఏమన్నా మీకు మిగిలితే సమానంగా స్ట్రైట్గా ఇలా కట్ చేసి పడేయండి. ఇప్పుడు ఇంకా మనకి ఫినిషింగ్ కోసం ఏం చేస్తామంటే ఈ ఖర్చులు ఉన్నాయి కదా, అవి బాడీ వైపుకి ఇలా పైవైపుకి వచ్చేటట్టు పెట్టుకుని కింద పైనుంచి ఈ అంచంటే ఒక కుట్టు వేసేసుకుంటాం. కుట్టు మీద కాకుండా ఈ బాడీ వైపు ఉంది కదండి, ఈ అంచు మీదే సన్నగా ఒక కుట్టు టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా మనకి షేప్ బెల్ట్ ఫినిషింగ్తో చక్కగా మనకి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మనం ముందే మనం కొల్చుకున్నాం. అయినా సరే ఇప్పుడు కూడా ఎగుడు దిగుడు ఎప్పుడు వస్తాయి అంటే కనుక ఈ షేప్ బెల్ట్లో కుట్టే మార్జిన్లోని ఇక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా కుడితే అప్పుడు మళ్ళీ ఎగుడు దిగుడు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కుట్టుకి ఇలా చూసుకోండి, ఈ మధ్యలో కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి ఈ అంచు దగ్గర నుంచి ఇలా కట్టపట్టుకొని చూసుకోండి. కట్ట సమానంగా ఉంది. ఇక్కడ నుంచి ఇలా ఈ కుట్టుకి చూసుకోండి, ఇది సమానంగా వస్తుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ రెండు అంచులు అన్నది ఇలా కలిసిపోతాయి. చూసారు కదా ఇలా మీకు ఎక్కడ తేడా లేదనమాట, అందంగా రెండు ఒకే లెవెల్లోకి వచ్చేసాయి. ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా ఒకటి ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్ళారంటే అసలు తేడా వచ్చే ప్రసక్తే ఉండదన్నమాట. సరేనండి, ఇలా మీరు ఈ షేప్ బెల్ట్ని కుట్టుకుని రెడీ చేసుకుని ఉంచుకోండి. నెక్స్ట్ క్లాస్లోని వివరంగా ఇది చాలామంది కూడా నన్ను రిక్వెస్ట్ చేశారు ఫస్ట్లో కూడాని, ఈ హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు కుట్టుకునేటప్పుడు వెడల్పుగా వచ్చేస్తాయండి, ఎన్నించులు తీసుకోవాలి, ఏంటి ఎలా కుట్టుకోవాలి సింపుల్గా చెప్పండి అని, అది కూడా మనం క్లాస్లోనే నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లోని అవి కుట్టుకుందాం. సరేనండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి.